ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీ శాట్ రానున్నటువంటి పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని టీ టీశాట్ ద్వారా నెలల వారీగా ప్రతీ నెల సో కరెంట్ అఫేర్స్ని అందిస్తుంది ఈ క్రమంలోనే మే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని ఒక టాపిక్స్ వారిగా అందజేయడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ సంబంధించినటువంటి నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తేదీలు వాటి యొక్క ఇతివృత్తాలు ఇంపార్టెంట్ డేట్స్ అండ్ థీమ్స్ పైన డిస్కస్ చేద్దాం ఓకేనండి సో మనం ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్ అండి మే ఫస్ట్ మే ఒకటి టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ప్రాముఖ్యత ఏంటి ఇంపార్టెన్స్ అంటే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఇంటర్నేషనల్ లేబర్ డే పంతొమ్మిది పంతొమ్మిది మే ఒకటిన అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది ఐఎల్ఓ సో ఏర్పాటు చేసిన తేదీ వచ్చేసి పంతొమ్మిది వందల పంతొమ్మిది మే ఒకటి సో ఈ తేదీని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మే ఒకటిని అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటాం మరి మే ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం యొక్క ఏంటి అన్నప్పుడు ఏ సేఫ్ అండ్ హెల్దీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ యాజ్ ఏ ఫండమెంటల్ ప్రిన్సిపుల్ అండ్ రైట్ వర్క్ అని ఇతివృత్తంతో నిర్వహించడం జరిగిందండి సో ఇక్కడ మనకు ఏ విషయంలో ఒక కీ పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు అంటే వర్క్ అనే ఒక కీ పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు అండి సేఫ్ అనే కీ కీప్ కీ పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు వర్కింగ్ అనే ఒక కీ పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు వీటి పదాల ఆధారంగా మనం ఇది ఒక కార్మిక దినోత్సవ ఇతివృత్తం చెప్పుకోవచ్చు ఇక్కడ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ సో ఓన్లీ ఇక్కడ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం కానీ ఇక్కడ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అంటే పనిచేసే ఒక వాతావరణాన్ని కల్పించడం అని అర్థం వస్తుంది ఒక సేఫ్గా ఉండాలి ఆ పనిచేసే చోటు ఆరోగ్యకరంగా ఉండాలి ఇదొక ప్రధానమైనటువంటి ఒక సూత్రంగా ఉండాలి పనిచేసే చోట అని అర్థం వస్తుంది అనమాట కాబట్టి ఇంపార్టెంట్ ఉంది అంతర్జాతీయ కార్మిక దినోత్సవం చెప్పుకుంటున్నాం కాబట్టి అంతర్జాతీయ కార్మిక సంస్థ ఇందులో డిస్కస్ చేసిన స్విట్జర్లాండ్లోని జనివల ఉంది ప్రజెంట్ ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు వచ్చేసి రాబర్ట్ ఒక గిల్బట్ గిల్బట్ అవుగ్బేనండి టోగో దేశానికి చెందినటువంటి గిల్బట్ అవుగ్బే ప్రస్తుతం అంతర్జాతీయ కార్మిక సంస్థకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నాడు గిల్బట్ అవుగ్బే ఓకేనండి టోగో దేశ్ చెందినవారు నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం మే మూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం వాళ్ళు టూ ఇంపార్టెన్స్ ఉంటాయండి ఒకటి జాతీయ సినిమా దినోత్సవం కూడా మే మూడు జాతీయ సినిమా దినోత్సవం మే మూడు అండి పంతొమ్మిది పదమూడు మే మూడున భారతదేశంలో తొలి మోకీ సినిమా సైలెంట్ సినిమా అయినటువంటి రాజ హరిశ్చంద్ర విడుదలైన రోజు అందుకోసమే ఈ సినిమా విడుదలై వంద సంవత్సరాలనే సందర్భంగా రెండు వేల పన్నెండు నుండి మే మూడుని మన భారత ప్రభుత్వం కేంద్ర సమాచార ప్రసార శాఖ జాతీయ సినిమా దినోత్సవంగా జరుపుకుంటుంది సో ఆ పాయింట్ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని మరి మే మూడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవానికి ఇచ్చిన ఇతివృత్తం సో ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి అనుబంధ సంస్థ యునెస్కో నిర్వహిస్తుంది అదే రోజు యునెస్కో గులేర్మో ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్స్ కూడా ఇస్తారు ఈసారి ఇరాన్ దేశానికి చెందినటువంటి ముగ్గురు ఒక నా ఈ యొక్క జర్నలిస్టులకి అవార్డు ఇవ్వడం జరిగింది మరి ఇతివృత్తం ఏంటి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం మే మూడు రెండు వేల ఇరవై మూడు నుండి ఇతివృత్తం అండి థీమ్ ఏంది ఇచ్చారంటే షేపింగ్ ఏ ఫ్యూచర్ ఆఫ్ ది రైట్స్ షేపింగ్ ఏ ఫ్యూచర్ ఆఫ్ ది రైట్స్ అంటే షేపింగ్ మార్చడం ఫ్యూచర్ ఆఫ్ ది రైట్స్ ఆ హక్కులను మార్చడం హక్కులని ఆ విధంగా కాపాడడం అని అర్థం వస్తుంది దీనిలో మరి ఇలాంటి నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం రోజున రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ఒక సూచీని ఒక ఇండెక్స్ని ఒక రిపోర్ట్ని విడుదల చేస్తుంది ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీని రిపోర్ట్ని విడుదల చేస్తుంది అండి మరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి టూ థౌజండ్ ట్వంటీ త్రీని సో విడుదల చేయడం జరిగింది రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ మరి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొదటి ఐదు స్థానాలు నిలిచినవి అంటే పత్రికా రంగానికి స్వేచ్ఛనివ్వడం అంటే వివిధ పారామీటర్స్ ఆధారణంగా తీసుకొని చేసినట్లయితే ఇక్కడ నార్వే దేశం మొదటి స్థానంలో ఉందండి నార్వే తర్వాత ఐర్లాండ్ దేశం రెండవ స్థానం డెన్మార్క్ మూడవ స్థానం స్వీడన్ మరియు ఫిన్లాండ్ దేశాలు నాలుగు మరియు ఐదు స్థానాలు నిలవడం జరిగింది సో వెరీ ఇంపార్టెంట్ ఉంటుందండి ఏంటంటే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొదటి ఐదు స్థానాల్లో ఉన్న దేశాలు లేదా మొదటి మూడు స్థానంలో ఉన్న దేశాలను ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భం ఉంటుంది అలా కాకుండా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచీలో మొదటి స్థానంలో ఉన్న దేశం అంటే నార్వే నార్వే ఐర్లాండ్ డెన్మార్క్ స్వీడన్ ఫిన్లాండ్లు మొదటి ఐదు స్థానం ఉన్నాయి వాట్ అబౌట్ ద ర్యాంక్ ఆఫ్ ది ఇండియా మన భారతదేశం ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిలో ఏ స్థానంలో నిలిచింది అన్నప్పుడు నూట అరవై ఒకటి వన్ సిక్స్టీ వన్ ప్లేస్ అండి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిలో భారతదేశం నూట అరవై ఒకటో స్థానంలో నిలిచిందండి గతంలో మనం నూట యాభై స్థానం ఉండే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచిలో నూట యాభై కాగా నూట అరవై ఒకటి అంటే కొంచెం తగ్గింది అనమాట వాల్యూ అంటే అంటే ర్యాంకు ర్యాంకు ఎక్కువ వచ్చింది అనుకోండి మనం తక్కువనే అనమాట ఈ సూచీలలో కొన్ని వాటిల్లో ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది ప్రెస్ అంటాం ప్రెస్ అంటే ఇది ఒక పత్రికా రంగాన్ని ఫోర్త్ స్టేట్ అని చెప్పేసి అంటాం ఇప్పుడు సామాజ ఈ సోషల్ మీడియా ఉంది చూసారా దీన్ని మనం ఇప్పుడు ఫిఫ్త్ ఎస్టేట్ అని పిలుస్తున్నాం మరో అంశం ఈ సందర్భంగా గమనించాలి మన దేశంలో ఈ యొక్క పత్రికా రంగం పైన కృషి చేస్తున్నటువంటి సంస్థల్లో ప్రధానమైంది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మరి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుత చైర్మన్ ఎవరండి జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ ఓకేనా నెక్స్ట్ చూద్దాం మే సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ వరల్డ్ అథ్లెటిక్స్ డే ప్రపంచ అథ్లెటిక్ల ది ప్రపంచ అథ్లెటిక్ క్రీడాకాల దినోత్సవం మరి మే సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రపంచ అథ్లెటిక్ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి అంటాడు అథ్లెటిక్స్ ఫర్ ఆల్ ఏ న్యూ బిగినింగ్ అనే అర్థం వస్తుందండి మే ఎనిమిది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రత్యేకత వచ్చేసి వరల్డ్ రెడ్ క్రాస్ డే లేదా వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ క్రీసెంట్ డే అని కూడా పిలుస్తారండి ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ ది రెడ్ క్రాస్ ఆర్సీ అంటాం ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్ ఏర్పాటు చేయబడ్డ రోజు అనమాట మే ఎనిమిది రెండు వేల ఇరవై మూడు చారిటీ ఇన్ వార్ యుద్ధ సమయంలో సేవాభావం అనే ఒక స్లోగన్తో ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఎండ్రీ డ్యునాట్తో ఏర్పాటు చేయబడ్డ సంస్థ రెడ్ క్రాస్ ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు రెడ్ క్రాస్ సంస్థలు అంటే రెడ్ క్రాస్ యొక్క ప్రధాన కార్యాలయము ఇంటర్నేషనల్ కమిటీ ది రెడ్ క్రాస్ సంస్థ ప్రధాన కార్యాలయము స్విట్జర్లాండ్లోని జెనీవలో ఉండగా సో మన భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ నగరాల్లో కూడా రెడ్ క్రాస్ సంబంధించినటువంటి మనకు ఆసుపత్రులు చూస్తూ ఉంటాం బ్లడ్ డొనేషన్కి బ్లడ్ డొనేషన్ బ్లడ్ బ్లడ్ సెంటర్స్ కూడా చూస్తూ ఉంటారు రెడ్ క్రాస్ సంస్థ చేత నిర్వహించబడుతున్నటువంటి మరి మా మే ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ప్ర రెడ్ క్రాస్ డే యొక్క ఇతివృత్తం ఏంటి అని చెప్పేసినప్పుడు ఎవ్రీథింగ్ వీ డి వీ డూ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్ ఏదంటే ఎవ్రీథి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ప్రతి విషయం వీ డూ చేస్తాం కమ్స్ ఫ్రమ్ ది హార్ట్ అంటే గుండె లోతుల నుండి రావాలి అని అర్థం అనమాట అంటే సేవాభావం అలా ఉండాలని దీని యొక్క అర్థం రెడ్ క్రాస్ సంస్థ యొక్క ప్రత్యేకత మనం చూస్తే మూడు సార్లు నోబెల్ శాంతి బహుమతి పొందిన ఏకైక సంస్థ రెడ్ క్రాస్ అండి గతంలో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది మూడు సార్లు నోబెల్ శాంతి బహుమతి పొందిన సంస్థ ఏది అన్నప్పుడు రెడ్ క్రాస్ సంస్థ రెడ్ క్రాస్ సంస్థను ఎవరు ప్రారంభించడం జరిగిందంటే ఎండ్రీ డ్యూనాట్ అండి సో మెయిన్ అండి దీని యొక్క ప్రత్యేకత అనమాట ఇక రెడ్ క్రాస్ డే దీనివల్సం జరుపుకుంటాం అది వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటాం మే పదకొండు రెండు వేల ఇరవై మూడున మనం జరుపుకునే దినోత్సవం అండి నేషనల్ టెక్నాలజికల్ డే నేషనల్ టెక్నాలజికల్ డే జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటాం భారత్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో మన భారతదేశం నైన్టీన్ సెవెంటీ ఫోర్లో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో రెండు సార్లు మనం అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించాం నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే పద్దెనిమిదిన రాజస్థాన్లోని థారిడాలోని పోఖ్రాన్ వద్ద నిర్వహించినటువంటి అణ్వస్త్ర పరీక్షలకు పెట్టినటువంటి రాష్ట్ర సంకేతం బుద్ధుడిని నవ్వాడు అప్పటి సమయంలో ఉన్న భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు అప్పటి మన భారత శాస్త్రవేత్త దీనికి ఈ యొక్క అణ్వస్త్ర పరీక్షలు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త రాజారామన్ గారు నైన్టీన్ నైంటీ ఎయిట్ మే పదకొండు పదమూడున పోఖ్రాన్ వద్ద అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత ప్రధానమంత్రిగా ఉండగా డాక్టర్ ఏపీ జబ్దుల్ కలాం గారు శాస్త్రవ శాస్త్రవేత్త గారి నేతృత్వంలో ఆపరేషన్ శక్తి అనే పేరుతో నిర్వహించినటువంటి అణ్వస్త్ర పరీక్షలు పెట్టిన రహస్య సంకేతం బుద్ధుడు మళ్ళీ నవ్వాడు ఈ నేపథ్యంలోనే మే పదకొండుని మనం ఎలా నిర్వహించుకుంటామంటే నేషనల్ టెక్నాలజికల్ డేగా జరుపుకుంటాం జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటాం ఒక్కోసారి దినోత్సవాల సంబంధి బ్యాక్గ్రౌండ్ పైన అడుగుతున్న సందర్భం గమనించాలి మరి మే పదకొండు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జాతీయ సాంకేతిక దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటంటే స్కూల్ టూ స్టార్టప్స్ ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ టు ఇన్నోవేట్ అంటే ఈరోజు స్కూల్స్ ఏవైతే ఉన్నాయో పాఠశాలలు అవి ఒక అంకుర పరిశ్రమలకు వెళ్ళిపోవాలి అంకుర పరిశ్రమలో అంటే విభిన్నంగా ఆలోచించి ఒక పరిశ్రమ స్థాయికి వెళ్ళాలి కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ఇన్నోవేషన్ జరగాలి వాళ్ళ యొక్క ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ టు ఇన్నోవేట్ వాళ్ళ యొక్క మైండ్స్ని ఇగ్నైట్ చేసి వాళ్ళ ఇన్నోవేటివ్ విషంగా వెళ్ళాలి ఆవిష్కరణ స్థాయికి వెళ్ళాలి నవకల్పనల స్థాయికి వెళ్ళాలని దానికి ఒక ప్రధానమైన ఉద్దేశం అండి ఈసారి మే లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నేషనల్ టెక్నాలజీ డే యొక్క థీమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ చూద్దాం మే పన్నెండు టూ ఇంపార్టెంట్స్ ఉంటాయండి మే పన్నెండు ఒకటి వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ నర్సెస్ డే జరుపుకుంటాం ఇంకొకటి ఇంటర్నేషనల్ ప్లాంట్ హెల్త్ డే కూడా జరుపుకుంటాం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే పన్నెండు అంతర్జాతీయ లేదా ప్రపంచ మొక్కల ఆరోగ్య సంవత్సరం ఆరోగ్య దినోత్సవం కూడా ప్రపంచ మొక్కల ఆరోగ్య దినోత్సవం కూడా మే పన్నెండు మరి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ అనే ఒక ఇతివృత్తంతో నిర్వహించడం జరిగింది ఇటలీ దేశానికి చెందినటువంటి ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని మనం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటాం ఈ విషయం గమనించాల్సిన అవసరం ఉందండి మన బడ్జెట్లు కూడా మనకు కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నూట యాభై ఏడు నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు కూడా మనకి బడ్జెట్లో ప్ర చెప్పడం జరిగిందనమాట అది ఇంపార్టెన్స్గా ఉంటుంది మన భారత ప్రభుత్వం కూడా నర్సింగ్ సేవలను గుర్తిస్తూ ఒకనా ప్రతి సంవత్సరం ఫ్లోరెన్స్ నైటింగేల్ జాతీయ అవార్డులను కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మే పన్నెండు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం యొక్క విషయం విషయం అండి మే పన్నెండు మరొక దినోత్సవం ఉంది అలా డిస్కస్ చేసాం అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం ఇంటర్నేషనల్ ప్లాంట్ హెల్త్ డే సో మరి దీనికి ఇతివృత్తం ఏమి ఇవ్వడం జరిగిందంటే ప్లాంట్ హెల్త్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ప్లాంట్ హెల్త్ ఫర్ ది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవాన్ని మనం జరుపుకోవడం జరిగిందనమాట మే ఫిఫ్టీన్ మరి ఇది కూడా యునెస్కో నిర్వహిస్తుంది ఈ దినోత్సవాన్ని మే ఫిఫ్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యొక్క ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు ఇది అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఒక నా ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే అని చెప్తున్నాం ఈరోజు ఒక మోడర్నైజేషన్లో ఈ మెకనైజేషన్ ఆఫ్ ది లైఫ్లో అంటే ఈ యాంత్రీకరణ జీవనంలో సో కుటుంబం అనేది ఇంపార్టెన్స్ ఇవ్వాలి కుటుంబాలు మరియు పట్టణీకరణ అనే సంబంధించినటువంటి అంశం పైన ఇది ఈసారి సరి థీమ్ ఇవ్వడం జరిగిందండి ఎందుకోసం అంటే పటనీకరణ కుటుంబాన్ని ఎలా చేస్తుంది అనే ఒక ప్రధానమైన ఉద్దేశం ఇందులో కనబడుతుందండి సో వెరీ ఇంపార్టెంట్ చెప్పవచ్చు అండి మే ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ప్రపంచ కుటుంబ దినోత్సవం వరల్డ్ ఆర్ అంతర్జాతీయ ఒక నా ఈ యొక్క కుటుంబ దినోత్సవంకి ఎదురుతం వచ్చేసి ఫ్యామిలీస్ అండ్ అర్బనైజేషన్ సో డెంగ్యూ వ్యాధి అండి సో మరి ఇది దొమకట్ ద్వారా వచ్చినటువంటి డెంగ్యూ వ్యాధి అనేది సల ఒక నొక ప్లేట్లెట్స్ పడిపోవడం ఎంతో ఒక అనారోగ్యకరమైన వాతావరణం ఉంటుందండి మరి ఇలాంటి డెంగ్యూ వ్యాధిని నిర్మూలించాలి నివారణ చేయాలి దానికన్నా ముందు డెంగ్యూ వ్యాధి ఎలా వస్తుందో అవగాహన చర్య చేపట్టాలి అందుకోసమే మన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వాళ్ళు ప్రతి సంవత్సరం జూలై నెలను డెంగ్యూ మాసంగా ప్రకటిస్తారు జరుపుకుంటారు మే సిక్స్టీన్ని జాతీయ డెంగ్యూ దినోత్సవం జరుపుకుంటారండి చాలా ఇంపార్టెన్స్గా ఉంటుంది ఇది మే సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జాతీయ డెంగ్యూ దినోత్సవానికి ఎదురుతాం ఫైట్ డెంగ్యూ సేవ్ లెవ్స్ ఓకేనా కొన్ని వారోత్సవాలు ఒక తర్వాత ఇంపార్టెంట్ మంత్స్ కూడా అడుగుతుంటాడు ఇప్పుడు సెప్టెంబర్ నెల తీసుకోండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలని మనం ఎలా జరుపుకుంటామంటే జాతీయ పోషణ మాసంగా జరుపుకుంటాం ఇప్పుడు ప్రతి సంవత్సరం చూసినట్లయితే ఒక అక్టోబర్ మొదటి వారం అంటే అక్టోబర్ నాలుగు నుండి పది నెల జరుపుకుంటామంటే ప్రపంచ అంతరిక్ష వారోత్సవం జరుపుకుంటాం కొన్ని విషయాలు ఉన్నాయి ఇప్పుడు ఆగస్టు మొదటి వారం ఎలా జరుపుకుంటామంటే ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుపుకుంటాం అట్లే ఇక్కడ జాతీయ డెంగ్యూ మాసంగా మంత్ ఆఫ్ ది డెంగ్యూ అనేది నేషనల్ డెంగ్యూ అనేది ఎప్పుడు మనం జరుపుకుంటాం అవగాహన చర్యలు భాగంగా అంటే జూలై నెలలను జరుపుకుంటాం ఇట్లా జాతీయ డెంగ్యూ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే మే సిక్స్టీన్ జరుపుకుంటాం ఇతివృత్తం ఏది మే సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జాతీయ డెంగ్యూ దినోత్సవంకి ఇతివృత్తం ఏదంటే ఫైట్ డెంగ్యూ సేవ్ లివ్స్ సేవ్ లైవ్స్ అండి మే సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ డే అండి ప్రపంచ టెలికమ్యూనికేషన్ల దినోత్సవం సో ఈరోజు తెలుసు ఫ్రెండ్స్ అందరూ కూడా టెలికమ్యూనికేషన్స్ అనేది ఎంత ఒక విప్లవానికి ఆ విధంగా నాంది పలికాయి అని చెప్పొచ్చు అనమాట ఈరోజు మనం ఫైవ్ జీ ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీలో ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్తో పనిచేస్తున్న సందర్భం ఉంది ఈరోజు మన దే మన భారతదేశంలో అయితే ఫైవ్ జీ టెక్నాలజీని ఫిఫ్త్ జనరేషన్ ఆఫ్ ది కంప్యూటర్ టెక్నాలజీని అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండున సో అమలు ప్రారంభించడం జరిగింది భారతదేశంలో ఫైవ్ జీ సాధించినటువంటి కంప్లీట్ ఫైవ్ జీ స్టేట్గా అంటే ఫైవ్ జీ టెక్నాలజీ ఎనేబుల్డ్ స్టేట్గా జియో అనే సంస్థ చేత ప్రకటించబడ్డది రాష్ట్రం ఏదంటే గుజరాత్ రాష్ట్రం అంటే గుజరాత్ రాష్ట్రంలో జియో సంస్థ చేత అంటే జియో నెట్వర్క్ ఉన్నటువంటి సిమ్ల అందరికీ కూడా ఫైవ్ జీ అనేది డాటా అనేది ఫైవ్ జీ టెక్నాలజీ అనే అందుబాటులోకి వచ్చిందని చెప్పొచ్చు అనమాట అట్లా మన పాయింట్ ఇంపార్టెంట్ మన భారతదేశంలో టెలికాం రంగాన్ని నియంత్రణ అభివృద్ధి చేయడానికి నైన్టీన్ నైంటీ సెవెన్లో ట్రాయ్ అనే సంస్థ ఏర్పాటు చేయబడిందని ట్రాయ్ టీఆర్ఏఐ ట్రాయ్ అనగా టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం ట్రాయ్ మరి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి ప్రస్తుతం చైర్మన్గా పనిచేస్తున్నవారు పీడి వాగేలా ఓకేనండి నెక్స్ట్ చూద్దాం మే పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ప్రపంచ మ్యూజియంల దినోత్సవం అండి వరల్డ్ మ్యూజియంస్ డే వరల్డ్ మ్యూజియంస్ డే అండి మే పద్దెనిమిది మే పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ప్రపంచ మ్యూజియంల దినోత్సవం మ్యూజియం అనేది ఒక ఇంపార్టెంట్ అండి అంటే గతంలో ఒక సంబంధ గతంలో ఇలా ఉండింది ఒక వస్తువు ఇలా ప్రజెంట్ ఇలా ఉంది గతంలో ఇలా ఇలా వాడారు వస్తువులను ఇలా ఇప్పుడు ఇలా ఉన్నాయి అనే విషయాలపైన ఒక అవగాహన గురించి ఒక తరాలకు అందజేసే ఒక సంబంధించినటువంటి కేంద్రంగా చెప్పవచ్చు మ్యూజియంస్ని సో వరల్డ్ మ్యూజియం డే మే పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నాటి ప్రపంచ మ్యూజియంల దినోత్సవకి ఇతివృత్తం ఏది అన్నప్పుడు ఇక్కడ మ్యూజియంస్ సస్టైనబిలిటీ అండ్ వెల్ బీయింగ్ అనే ఇతివృత్తంతో నిర్వహించడం జరిగిందండి మ్యూజియంస్ సస్టైనబుల్టీ అండ్ వెల్ బీయింగ్ అనే ఇతివృత్తంతో ప్రపంచ మ్యూజియంల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది మే ఇరవై టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రపంచ తేనెటీగల దినోత్సవం వరల్డ్ బీ అని చెప్పేసి అంటాం సో ఎందుకోసం అంటే తేనెటీగల ఇంపార్టెన్స్ పని చెప్పడానికి మే ఇరవై రెండు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రపంచ జీవవైవిధ దినోత్సవంగా జరుపుకుంటాం ఐక్యరాయ సమితి రెండు వేల పది సంవత్సరాన్ని ప్రపంచ జీవ వైవిధ్య సంవత్సరంగా ప్రకటించి సో ప్రతి సంవత్సరం కూడా మే ట్వంటీ టూని ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం వరల్డ్ బయోడైవర్సిటీ డేగా నిర్వహిస్తున్నారు ప్ర ఐక్యరాయ సమితి ప్రతి సంవత్సరం ఒక ఇంపార్టెన్స్ ఇస్తుంది మరి ఐక్యరాజ్య సమితి టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఏమైనా ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే వరల్డ్ సస్టైనబుల్ ఒక మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలా ఇవ్వడం జరిగిందంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది మిల్లెట్స్ అంటే ప్రపంచ చిరుధాన్యాల సంవత్సరంగా లేదా ఐక్యరా చిరుధాన్యాల సంవత్సరంగా మే ఒకన మనకు టూ థౌజండ్ ట్వంటీ త్రీని ప్రకటించింది టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఇయర్ని ఎలా ప్రకటించిందండి ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఉంది టూ థౌసండ్ ట్వంటీని ఎలా ప్రకటించిందండి మనం ఎలా ప్రకటించుకున్నాం టూ థౌజండ్ ట్వంటీని రెండు వేల ఇరవైని ఇయర్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించుకోవడం జరిగింది లైక్ దట్ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట ఇక్కడ మరి ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవము మా మే ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ యొక్క ఇతివృత్తం ఏమి ఇవ్వడం జరిగిందంటే ఫ్రమ్ అగ్రిమెంట్ టు యాక్షన్ బిల్డ్ బయోడైవర్సిటీ అంటే ఎన్నో అగ్రిమెంట్స్ని చేసుకున్నాం జీవ వైవిధ్యాన్ని కాపాడే విషయంలో ఎన్నో ఒప్పందాలు జరిగినాయి ఆ ఒప్పందాలని అమల్లోకి తీసుకురావాలి యాక్షన్లోకి తీసుకెళ్ళాలి బిల్డ్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యాన్ని నిర్మిద్దాం కాపాడదాం అనేది దీని యొక్క అర్థమండి మే ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం యొక్క ఇతివృత్తం వచ్చేసి ఫ్రమ్ అగ్రిమెంట్ టు యాక్షన్ బిల్డ్ బయోడైవర్సిటీ అండి సో మే థర్టీ ఫస్ట్ సో మే థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండి సో మరి వరల్డ్ నో టొబాకో డే ఒక పొగాకు వాడక వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటా ఇతివృత్తం వచ్చేసి ఏదంటే వీ నీడ్ ఫుడ్ నాట్ టొబాకో మనకు ఆహారం అవసరం అంతేగాని పొగాకు అవసరం లేదని చెప్పడం సో వరల్డ్ నో టొబాకో డేని మనం జరుపుకుంటామండి మే థర్టీ ఫస్ట్ సో త్వరలోనే ప్రపంచంలోని తొలిసారిగా ఈ యొక్క అంటే వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా ఒక దేశం ప్రకటించిన ప్రకటించ ప్రకటించడానికి ఒక సంబంధించినటువంటి ఒక అంశం ముందుకు వచ్చింది ఏంటంటే ఆ దేశంలో ఓన్లీ ఐదు శాతం మంది ప్రజలు మాత్రమే సిగరెట్స్ కానీ బీడీలు కానీ అంటే ధూమపానం చేస్తున్నారు పొగ తాగుతున్నారు అంటే సిగరెట్ రూపంలో కానీ బీడల రూపంలో కానీ ఇంకా సిగర్ స్వీట్లలో ఐదు శాతాన్ని కూడా తగ్గించాలి వాళ్ళను కూడా మానిపించ మానిపించాలి మానిపించి ఎలా ప్రకటించబోతుంది ఆ దేశం త్వరలోనంటే ప్రపంచంలోనే తొలి పొగరైతే దేశంగా ప్రకటించబోతుంది ఇది ప్ర ఇది అంటే ఓన్లీ అంటే ఐదు శాతం మంది ప్రజలు ఎక్కడ తాగుతున్నారన్నమాట అంటే పొగ తాగడం పైన తాగితే ఎలాంటి ఒక పరిణామాలు వస్తాయని చెప్పేసి ఒక అవగాహన చర్యలు చేపట్టడం ద్వారా సో అక్కడ ఏమైందంటే పొగ తాగడాన్ని మానేశారు చాలామంది లాస్ట్కు ఒక ఐదు శాతం మంది మతం తాగుతున్నారు ఆ దేశ జనాభాలో ఈ ఐదు శాతం కూడా మొత్తం మానేశారనుకోండి అది ఏమైతే అంటే అది ఆ దేశం పొగరైతే దేశంగా ప్రక మారబోతుంది ప్రపంచంలో ఈ క్రింది ఏ దేశం త్వరలోనే పొగరైత దేశంగా మారబోతుంది అని అడగొచ్చు ఎందుకో అది మనకు జరగబోతుంది కాబట్టి అంతమంది మానేశారు కాబట్టి ఇంకా ఐదు శాతం ముందు కాబట్టి వాళ్ళు కూడా మానేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దేశం అడిగే అవకాశం ఉంటుంది ఆ దేశమే స్వీడన్ దేశం త్వరలోనే ప్రపంచంలోనే తొలి పొగరైత ద దేశంగా దెర్ ఈజ్ నో టొబాకో నో స్మోకింగ్ కంట్రీగా మారబోతున్న దేశం ఏదంటే స్వీడన్ దేశం ఇంకా మే సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్లో మరికొంత ఇంపార్టెన్స్ ఉన్నాయండి కానీ వాటికి ఇతివృత్తాలు లేవు అంటే ఇతివృత్తాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మే ట్వంటీ ఫస్ట్ ఉందండి సో ఇందిరాగా మనకు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి మన భారతదేశ భారతదేశానికి అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయినవారు సో మరి ఎల్టీటి వారి చేతిలో వీరు మరణించడం జరిగిందండి మన రాజీవ్ గాంధీ గారు అంటే శ్రీలంక దేశానికి చెందినటువంటి ఒక ఉగ్రవాద సంస్థ తీవ్రవాద సంస్థ లిబరేషన్ ఆఫ్ ది తమిళ్ టైగర్ శిలం చేతిలో మరణించారు వారు మరణించినటువంటి తేదీ మే ట్వంటీ వన్ మే ట్వంటీ వన్ని మనము నేషనల్ యాంటీ టెర్రరిజం డేగా జాతీయ ఉగ్రవాద నిరోధక దినోత్సవం జరుపుకుంటాం మే ట్వంటీ వన్ మే ట్వంటీ ఫోర్ కూడా ఒక ఇంపార్టెన్స్ ఉండండి ఏంది మే ట్వంటీ ఫోర్ అంటే కామన్వెల్త్ దినోత్సవం కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీటింగ్ అనే సంస్థ ఉంటుందండి కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీటింగ్ కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశం అంటాం నైన్టీన్ థర్టీ వన్ మే ట్వంటీ ఫోర్ని ఏర్పాటు చేయబడింది అందుకోసమే ప్రతి సంవత్సరం మే ట్వంటీ ఫోర్ని మనం కామన్వెల్త్ దినోత్సవం జరుపుకుంటాం అంటే బ్రిటిష్ చేత పరిపాలించబడ్డ దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉంటాయి భారతదేశం కూడా సభ్య దేశంగా ఉంది అందుకే మే ట్వంటీ ఫోర్ని మనం ఎలా జరుపుకుంటున్నామని చెప్పేసి అంటే సో కామన్వెల్త్ దినోత్సవం జరుపుకుంటాం ఇంకొక ఇంపార్టెన్స్ డే ఉండేదండి మేలో మే ట్వంటీ నైన్ సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది మే ట్వంటీ నైన్ అండి మే ఇరవై తొమ్మిది సో మే ఇరవై తొమ్మిదిని మనం ఎలా జరుపుకుంటామని చెప్పేసి అంటే ఇది ఒక ఎవరెస్ట్ దినోత్సవం అండి ఎవరెస్ట్ దినోత్సవం మే ఇరవై తొమ్మిది ఎవరెస్ట్ డే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మే ట్వంటీ నైన్న ఎవరెస్ట్ శిఖరాన్ని న్యూజిలాండ్ దేశానికి చెందిన ఎడ్మండెలరీ సో మన భారత్కు చెందినటువంటి టెన్సింగ్ నార్కేలు ఇద్దరు కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం జరిగింది అందుకోసమే ఎవ్రీ ఇయర్ మే ట్వంటీ నైన్ని ఎవరెస్ట్ దినోత్సవం జరుపుకుంటాం ఈ మధ్యలో రికార్డ్స్ ఉన్నాయండి ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధిక సార్లు అధిరోహించినటువంటి వ్యక్తిగా ఇట్లా గుర్తించబడ్డవారు ఎవరు అని వారు ఇద్దరు కూడా నేపాల్ దేశం చెందినవారు కామీరీటా షెర్పా అండ్ పసంగు దావా ఇద్దరు కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధిక సార్లు ఇరవై ఏడు సార్లు అధిరోహించడం జరిగింది రికార్డు పొందడం అనమాట సో మరి ఎవరెస్ట్ శిఖరం విషయంలో మనకి ఎప్పుడు ఎగ్జామ్లో బిట్స్ అడుతున్నాడు కాబట్టి ఎవరి శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి మహిళ అంటారు జింకో తాబి ప్రపంచంలో ఎవరి శిఖరం అధిరోహించిన తొలి మహిళ జింకో తాబి వారు జపాన్ దేశం చెందినవారు భారతదేశం చెందినటువంటి ఎవరు తొలిసారి ఎవరి శిఖరాన్ని అధిరోహించినటువంటి తొలి భారతీయ మహిళగా గుర్తించబడ్డారంటే బచ్చేంద్రీ పాలండి సో ఇలా నేపథ్యాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుందండి సో ఇవన్నీ మొత్తం కూడా మే ఇవన్నీ మనకి మే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఒక ఇవ్వండి మనకు మొత్తం మే ఇవన్నీ మనకు మొత్తం మే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉన్నటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్స్ అండి ముఖ్యమైన తేదీలు మరియు వాటి యొక్క ఇతివృత్తాలు సో ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ముఖ్యమైన తేదీలపైన ఇతివృత్తాలపైన అడుగుతున్నాడు కాబట్టి మనకు ఇంపార్టెన్స్ ఉంటుంది సో ఈ టీశాట్ అందిస్తున్నటువంటి ఒక టీశాట్ అందిస్తున్నటువంటి టీశాట్ అందిస్తున్నటువంటి ఒక ఈ యొక్క కరెంట్ అఫైర్స్ వీడియోస్ అండ్ మిగతా సబ్జెక్ట్స్ వీడియోస్ చూస్తూ మీ యొక్క పోటీ పరీక్షల ప్రిపరేషన్ ప్రిపరేషన్ని సులభతరం చేసుకొని వేగం చేసుకొని రానున్నటువంటి పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్